మనకి రోజు రోజుకి ఫస్ట్రేషన్, అదే సినిమాలో ఉంటుంది కదా ఫస్ట్రేషన్ ఫస్ట్రేషన్ ఫస్ట్రేషన్, మన బ్రహ్మానందం గారిది ఒకటి ఉంటుంది కదా అల్లు అర్జున్ సినిమాలో, ఆ ఫస్ట్రేషన్తో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఏం చేస్తాం అనేటువంటిది. ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రజ్యోతి విషయంలో. అదానీ గ్రూప్ సంస్థలకు సంబంధించి పెట్టుబడులు వాళ్ళు పెడతామన్నారు. ఇవాళ జ్యోతి హెడ్డింగ్ ఏంటి, అదానీకి దోచి పెడుతున్నారు. వెరీ గుడ్, తక్కువ రేటుకి భూములు ఇస్తున్నారు, ఇదేం దోపిడి, ఇది ఎక్కడ దోచిపెట్టడం అనేది కరెక్ట్, చాలా మంచి పాయింట్. అయితే ఇండస్ట్రీస్కి ఎందుకు ఇవ్వాలి ఇంకా భూములు? మనం ఏ ఇండస్ట్రీ పెట్టినా కోటి రూపాయల వాల్యూ చేసేటువంటి భూమిని 5 లక్షలకి 10 లక్షలకి ఇస్తాం. ఎక్కడెందుకు అమరావతిలో భూములు ఎంత ధరకు ఇచ్చాం మనం? మనమే చెప్పాం కదా 3-4 కోట్లకు అమ్ముకున్నటువంటి భూములు 40 లక్షలకే ఎందుకు ఇచ్చాము? అసలు వాస్తవంగా ఎంత ఇవ్వాలనుకున్నాం? అది 40 కోట్ల రూపాయలు కదా. నెంబర్ వన్. రెండవది, విశాఖపట్నంలో ఇదే అదానీకి ఎంత ఇచ్చాము, ఇంతకుముందు ఎట్లా ఇచ్చాము, మిగతా సంస్థలకు ఎట్లా ఇచ్చాము? అసలు పరిశ్రమలు రావాలంటే ఇవ్వాలా వద్దా? ఈ పాలసీ ఒకసారి మన సొంత పార్టీతో కూర్చుని చర్చించి డెసిషన్ తీసుకుంటూ పోతుంది కదా. ఎందుకంటే పార్టీ పత్రిక కదా మంది, కాదంటే నమ్మరు జనం కూడా, నవ్వుతారు కూడా. అలాంటప్పుడు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాధాకృష్ణ గారి సలహా మేరకు రాష్ట్రంలో ఏ ఒక్కడికైనా సరే భూమి ఒరిజినల్ రేటుకే ఇస్తాం, ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్ల వాల్యూకే ఇస్తాం, 10 పైసలు తగ్గించే క్వశ్చనే లేదు, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం వచ్చి పెట్టాల్సిందే అని ఏమన్నా చెప్తారా? ఎందుకు ఇస్తారు తక్కువ రేటుకి? వాస్తవంగా నిజంగా నేను చాలాసార్లు గతంలో కూడా ప్రస్తావించా, వీళ్ళకి ఇచ్చేటువంటి దాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీ సిటీ సెడ్జ్ ఉందండి, శ్రీ సిటీ సెడ్జ్లో 6,000 ఎకరాలు ఉపాధి ఎంతమందికి వచ్చింది ఇప్పటికీ అని లెక్క చూస్తే 10,000 మందికి వచ్చి ఉంటుంది కదా, 10,000 మంది ఉపాధి పొందుంటారు దాని దగ్గర నుంచి. మరి నష్టపోయిన వాళ్ళు ఎంతమంది? 6,000 ఎకరాలు 6,000 మంది జనం, లేదా దాంట్లో 3,000-4,000 మంది. నెంబర్ వన్ ఆస్పెక్ట్. రెండోది, దాని మీద డిపెండ్ అయినటువంటి కూలీలు, రైతు కూలీలు వాళ్ళందరూ చుట్టుపక్కల దగ్గర దగ్గర చూస్తే 3 గ్రామాలకు సంబంధించినటువంటి, అంటే ఒక 30-40 వేల మంది లాస్ అయ్యారు. 30-40 వేల మందికి వచ్చింది నామమాత్రం 4 లక్షలు 5 లక్షల రూపాయలు. ఇప్పుడు అక్కడ వాల్యూ ఎంత ఉంది? 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు. ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు? అసలు ఈ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా ఎప్పుడైనా? ఎవరు. వీళ్ళ ఉపాధి మాత్రం కోల్పోతుంది. ఇక్కడ మనం కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెప్తాం తప్పించి ఉన్నోళ్ళ ఉద్యోగాలు చాలా పోతాయి, ఉన్నోళ్ళ ఉపాధి బోల్డ్ అంత పోతుంది. ఇది ఏనాడు చర్చకి తీసుకురా. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 1,000 ఎకరాలు మనం ఇచ్చాం, వెరీ గుడ్, అక్కడ 8 లక్షల మంది ఉపాధి కోల్పోయారు, ఎప్పుడైనా చర్చించామా? వాళ్ళు చివరికి ఏం చేస్తున్నారు? అక్కడే వాచ్మెన్లుగా కూలీలుగా ఇది చేస్తున్నారు, ఎప్పుడైనా చర్చించామా? లేదు కదా. అసలు ఆ రూట్లో వార్త రాసుంటే చాలా అద్భుతంగా ఉండేది, నో డౌట్ ఎట్ ఆల్. అలా కాకుండా ఇప్పుడు భూములు ఎట్టిస్తారు, ఎందుకు ఇస్తారు అని రాసుకొస్తే, మొన్నటిదాకా అడిగిపోయాడని ఇప్పుడు ఆడికి ఎందుకు ఇస్తున్నారు అంటే ఏం లెక్కండి ఇది? కొంచెం కామన్ సెన్స్ లేకపోతే మరీ అసహ్యకరంగా ఏం మనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా అందులో చూపించుకోవాల్సిన అవసరం ఉందా? ఏక వాళ్ళ ఇష్టం.